ప్రతి ఇంట్లో అయితే ఎందుకంటే ఎల్లక సంసారం ఎల్లక పంచాయి తప్ప రోజు లేప తాగి చచ్చిపోయినట్టు. ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళు 5000 రూపాయలకు 6000 రూపాయలకు 2000 రూపాయలకు మందు పాటు తాగుతారు రోజు ఒకటి, ఎవరికి ఏర్పడదు. అదే మన వాళ్ళు కలుసీస దాగో లేకపోతే ఆ కోటర్ దాగో లొల్లు పెట్టుకుంటే తాగి చచ్చిపోయాడు, ఆ కోటకు 50 రూపాయలు అయింది లేకపోతే మంది అయింది. అట్లా నెలకు 3000 పెట్టుకున్నా 3000కు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తను 5000 కోట్ల రూపాయలు అప్పు చేసాడు. 5000 కోట్లు కింగ్ ఫిషర్ బీరు మీ పిల్లలందరికి తెలుసు, దాకుండా తెలుస్తుంది ఎందుకంటే ఊళ్ళో తెచ్చుకుంటాం కదా. అయితే తర్వాత విమానాలు నడుపుతుంటారు. ఆ అధినేత 5000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ చాలా దర్జాగా మంచిగా తిరుగుతున్నాడు. కేవలం మనోళ్ళు 1 లక్ష రూపాయలు అప్పు చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ నుంచి అప్పించినాడు ఉట్టి ఇట్లా నడుచుకుంటూ పోతున్నా కూడా నా కోసం వస్తున్నారు, వీడు ముఖం చాటేసుకొని పోతుంటారు. అంటే పాపం మనకు అప్పించిన వాళ్ళు కూడా వాళ్ళు కోటీశ్వరులు కాదు. మన ఊర్లలో అప్పు మనం అప్పు తెచ్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద కోటీశ్వరులు కాదు. పాపం వాళ్ళ బిడ్డ పెళ్ళికో లేకపోతే వాళ్ళ అవసరాల కోసం దాచిపెట్టుకునే కూడా మన ఇంటి పక్క ఆయన కష్టపడుతుంది కదా, మనమే ఇద్దామని ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి అప్పెక్కు.